హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసరికి సో మన ఆధార్ నెంబర్ మీద ఎన్ని సిమ్ కార్డ్స్ అయితే రిజిస్టర్ అయ్యి ఉన్నాయో చూడబోతున్నాం. సో ఇప్పుడైతే అంత ఈజీ అయితే కాదు. సో ఇప్పుడు ఖచ్చితంగా బయోమెట్రిక్ అయితే వేయాలి. సో అప్పుడే మనకు సిమ్ అయితే ఇస్తారు. సో ఇంతకు ముందు ఎలా ఉండిందంటే, సో జస్ట్ మన ఆధార్ జిరాక్స్ కానీ వాళ్ళ దగ్గర ఉంటే సో వాళ్ళు దాని ద్వారా ఎన్ని ఫేక్ సిమ్స్ అయినా తీసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు దానికోసం మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. సో మనకైతే ఒక వెబ్సైట్ అయితే ఉంది. సో నేను మీకు వీడియోలు అయితే మొత్తం చూపిస్తాను. మీ వీడియో అయితే ఎన్ని వరకు చూడండి. మన ఆధార్ నెంబర్ కి లింక్ అయిన ఫోన్ నెంబర్ తో మనం లాగిన్ అయ్యి సో మీరు క్లియర్ గా చూసుకోవచ్చు. సో మీ ఆధార్ నెంబర్ తో ఏదైనా సిమ్స్ తీసుకున్నారా అని చెప్పి. సో మీ సిమ్స్ అయితే అక్కడ ఉంటాయి. సో ఇన్ కేస్ మీకు కాని నెంబర్స్ ఏమైనా ఉంటే మీరు వాటిని అయితే రిపోర్ట్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడైతే మనం వీడియోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ముందుగా మీరు మీ క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. సో ఇక్కడ వచ్చేసరికి మీరు ట్యాఫ్ కాప్ అని చెప్పి సెర్చ్ చేయండి. సో ఇక్కడ మీకు కనిపిస్తున్న ఫస్ట్ లింక్ అయితే ఓపెన్ చేయండి. సో మీకు వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇది గవర్నమెంట్ వెబ్సైటే. సో ఇక్కడ వచ్చేసరికి మీ ఫోన్ నెంబర్ ఏదైతే కార్డ్తో లింక్ అయిందో ఆ మొబైల్ నెంబర్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఎందుకంటే మనకు ఓటీపీ అయితే వస్తుంది. సో ఓటీపీ అయితే ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ కనిపిస్తున్న వాలిడేట్ మీద అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి లిస్ట్ ఆఫ్ మొబైల్ నెంబర్స్ రిజిస్టర్డ్ ఆన్ యువర్ ఐడీస్. సో మన ఆధార్ నెంబర్తో ఎన్ని సిమ్ కార్డ్స్ అయితే ఉన్నాయో మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాది కానీ చూసుకుంటే సో నాది ఒక నెంబర్ మాత్రమే ఉంది. సో ఎందుకంటే నా నెంబర్తో నా ఆధార్ నెంబర్తో ఓన్లీ ఒక సిమ్మే నేను తీసుకున్నాను. సో ఇక్కడ వచ్చేసరికి మీకు తెలియని నెంబర్స్ ఏవైనా కానీ ఇక్కడ మీకు కనిపిస్తే సో మీరు దాన్ని చెక్ చేసి దిస్ ఈస్ నాట్ మై నెంబర్ అని చెప్పి మీరు రిపోర్ట్ చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా కానీ మీరు చూసుకుంటే సో మీకు తెలియకుండా మీ ఆధార్ కార్డ్తో వేరే వాళ్ళు ఎవరైనా యూజ్ చేస్తుంటే సిమ్ కార్డ్స్, సో మీరు ఈజీగా ఇక్కడ ఓపెన్ చేసి సో మీ ఏదైనా మీ నెంబర్ కాదు అని అనిపిస్తే సో దాన్ని మీరు ఇక్కడ నుంచి రిమూవ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, సో చాలా ఈజీ అనమాట. మన కాని నెంబర్ అయితే ఈజీగా మీరు రిపోర్ట్ అయితే చేయొచ్చు. సో ఇది వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీరు షేర్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇంత ఈ వీడియోలో. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే హోమ్ అండ్ స్టే సేఫ్.